హై వ్యూస్, ఇది ఓ రకంగా ఎవరైతే భార్యలకు దూరంగా ఉన్నటువంటి భర్తలు, భార్యలకు దూరంగా ఇస్ నథింగ్ బట్ విడాకులు తీసుకోవటం కావచ్చు, వాళ్ళు మోసం చేసినా కావచ్చు, లైక్ ఈ వేలు వారికి ఓ రకంగా ఇది ఒక రకమైనటువంటి మేలు కొలుపు కథ. దినేష్ కార్తిక్ తెలుసు కదా, ఐపీఎల్లో ఇరగదీస్తూ ఉన్నాడు క్రికెటర్. ఈ దినేష్ కార్తిక్ 2004లో మన భారతదేశానికి సంబంధించి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఇతనికి చిన్నప్పటి నుంచి ఫ్రెండు నిఖితా వంజరా అని చెప్పేసి ఆమెని 2007లో పెళ్లి చేసుకోవడం జరిగింది, అంగరంగ వైభవంగా. ఆ పెళ్ళికి మురళీ విజయ్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మురళీ విజయ్ మాజీ క్రికెటర్. ఈ మురళీ విజయ్ దినేష్ కార్తిక్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, నిఖితా వంజరా కూడా ఫ్రెండ్, బట్ వేరు చోట్ల ఫ్రెండ్స్. మురళీ విజయ్ తమిళనాడుకి రంజీ ట్రోఫీలో ఆడటం జరిగింది. రంజీ ట్రోఫీకి ఆడేటప్పుడు దినేష్ కార్తిక్ కెప్టెన్గా ఉన్నాడు, మురళీ విజయ్ వచ్చేసి ఓపెనర్గా ఉండేవాడు. ఇక ఆ సందర్భంలో ఫ్రెండ్ కదా, సో దినేష్ కార్తిక్ వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. ఈవేళ దినేష్ కార్తిక్ లేనప్పుడు కూడా వస్తూ ఉండేవాడు. ఆ వేళ నిఖితకి క్లోజ్ అయ్యాడు. ఎంతగా అంటే పర్సనల్గా ఇద్దరు కూడా ఇంక ఫుల్ ఎంజాయ్ చేసేటట్టు ఇంట్లో అయిపోయింది. ఇక ఆ తర్వాత బయట కూడా తిరుగుతూ ఉండటం మొదలెట్టారు. వాళ్ళు బయట తిరుగుతున్నా ఇంట్లో ఉన్న ఫ్రెండ్స్ కదని చెప్పేసి పాపం దినేష్ కార్తిక్ అనుకున్నాడు. కానీ వాళ్ళు ఆ వేళ కూడా క్లోజ్ అయినారు, ఇంక ఇష్టమైనట్టు తిరుగుతున్నారని చెప్పేసి ఒక దినేష్ కార్తిక్ తప్ప వాళ్ళ టీంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆల్మోస్ట్ తెలిసింది. ఇలా ఉన్నటువంటి మూమెంట్లో దినేష్ కార్తిక్ మాత్రం పాపం ఏ రోజు అనుమానించలే, ఫ్రెండ్ కదా ఫ్రెండ్ కదా అనుకుంటూ ఉన్నాడు. ఇక ఈ తమిళనాడు టీము ఎవరైతే ఉన్నారో, రంజీ టీము, వీళ్ళంతా కూడా కలగలిపి విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా 2012లో కర్ణాటకతో మ్యాచ్ ఆడుతున్న సందర్భంలో అప్పుడు దినేష్ కార్తిక్ ఈ విషయం తెలిసింది. మురళీ విజయ్ చీట్ చేశాడు, నిఖితా వంజరా చీట్ చేశారు, వాళ్ళిద్దరు కలగలిపి చాలా క్లోజ్గా ఉన్నారండి. ఇక అప్పుడు ఇంకా ఇంత దూరం వచ్చాక ఇంకేంటి అనుకున్నాడు, ఇంక విడాకులు అనుకున్నాడు. అదే సమయంలో ఆమె ప్రెగ్నెంట్. ఈ ప్రెగ్నెన్సీ వచ్చేసి దినేష్ కార్తిక్ వల్ల కాదు, మురళీ విజయ్ వల్ల అని చెప్పేసి తెలియటంతో మురళీ విజయ్ కూడా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక అక్కడికే అయిపోయింది. ఇప్పుడు మురళీ విజయ్కి ఆమెకు వచ్చేసి 3 పిల్లలు ఉన్నారు. ఇక ఆ స్టోరీ పక్కన పెడతాం. ఇక ఇప్పుడు చీట్ చేసింది కదా క్లోజ్ ఫ్రెండ్, వీడు చీట్ చేశాడు కదా. ఇక దానితో డిప్రెషన్, ఎంత డిప్రెషన్ అంటే మధ్యాహ్నానికి బానిస అయిపోయాడు, సరిగా ఆడటం లేదు, దాంతో టీం నుంచి కూడా పక్కన పెట్టేశారు. ఇలా రోజులు నెలలు గడుస్తూ ఉన్నాయి. అప్పుడు దినేష్ కార్తిక్ గురించి తెలుసుకున్నాడు జిమ్ ట్రైనర్. ఆ జిమ్ ట్రైనర్ ఇంకేం చేస్తున్నాడు, ఏ దినేష్ కార్తిక్ ఇలా కాదయ్యా నువ్వు రావయ్యా అని చెప్పేసి జిమ్కు తీసుకెళ్ళాడు. ఆ జిమ్కు తీసుకెళ్ళేసి నెమ్మది నెమ్మదిగా మరల గతంలో ఎలాగైతే ఉన్నాడో ఆ వేళ పట్టుకొస్తున్నట్టు మూమెంట్లో దీపికా పల్లికల్ అని చెప్పేసి స్క్వాష్ ప్లేయర్, కేరళ అమ్మాయి, ఈమె కూడా పరిచయం అయింది. దినేష్ కార్తిక్ గురించి పూర్తిగా తెలుసుకుంది. సో తాను కూడా ట్రైనింగ్ ఇవ్వటం కావచ్చు, ఫ్రెండ్లీగా ఉండటం కావచ్చు చేస్తుంది. ఆమె యొక్క సాన్నిహిత్యం కావచ్చు, ఆమె యొక్క మంచితనం కావచ్చు, ఆమె యొక్క ఓదార్పుగా చన్ని కలగలిపి మరలా దినేష్ కార్తిక్ని గతంలో ఉన్నటువంటి వ్యక్తిలాగా నెమ్మదిగా తీసుకురావడం స్టార్ట్ అయింది. ఇక దానితో ఆమె తన జీవిత అర్థాంగి అయితే బాగుంటుంది చెప్పేసి అనుకున్నాడు. అనుకున్నది తడుగా ఆమె వచ్చేవటం, ఆమె కూడా ఓకే అనటం. ఆ తర్వాత వెళ్ళి 2015లో పెళ్ళి అవ్వటం జరిగింది చక్కగా వైభవంగా. ఇక ఆ తర్వాత వాళ్ళకి 2 ట్విన్స్ కూడా పుట్టడం జరిగింది. ఎప్పుడైతే పిల్లలు పుట్టినారో ఇక లైఫ్ ఇంక బ్రహ్మాండంగా ఉందనుకున్నాడు. ఇక అదే సమయంలో ఆమెతో పెళ్ళినటువంటి తర్వాత ఇంకా పిల్లలు కూడా పుట్టలేదు వాళ్ళకి. అదే సమయంలో ఇతను బ్రహ్మాండంగా మళ్ళా ఏమంటారు మళ్ళా ఫుల్ ఇదిలోకి వచ్చేసాడు మళ్ళీ. సో ఇక ఆ తర్వాత మరలా ఈ ఐపీఎల్లోకి ఎంటర్ అవటం, ఈ ఐపీఎల్లోకి ఎంటర్ దుమ్ము లేపుతూ ఉన్నాడు. అయితే 2021లో కోలికొత్తా ఓటమి తర్వాత అతని పక్కన పెడితే మొన్న ఇంకా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళు తీసుకోవడం జరిగింది, ఆర్సీబీ వాళ్ళు. ఈ ఆర్సీబీలు వచ్చేసి దుమ్ము దులిపేస్తూ ఉన్నాడు. సో దినేష్ కార్తిక్ ఎలా కోలుకున్నాడు ఏంటి అన్నప్పుడు, ఏ ఆడవారైతే తనను మోసం చేశారో మళ్ళీ అదే ఆడవారు చేరదీస్తే దగ్గరయ్యి ఓ రేంజ్కి వెళ్ళిపోయాడు. అంటే అక్కడ ఆగిపోకూడదు లైఫ్. సో బ్రహ్మాండంగా మరలా ముందుకు రావాలి. ఇక మురళీ విజయ్ ఫ్రెండ్ని మోసం చేశాడు కదా, సో అది గట్టిగా కొట్టింది ఎఫెక్ట్. ఎంతకంటే 2015లో చివరి వన్ డే ఇంటర్నేషనల్ కావచ్చు, T20 కావచ్చు ఆడాడు, 2018లో చివరి టెస్ట్, ఇప్పుడు వచ్చేసి అసలు ఏ టీంలో కూడా లేడు. సో మురళీ విజయ్ లైఫ్ అట్లా ఎండ్ అయిపోయింది. మరి దినేష్ కార్తిక్ లైఫ్ వచ్చేసి ఒక రేంజ్లో ముందుకు దూసుకెళ్ళిపోతా ఉంది. ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఇతను వెనుకున్నటువంటి స్త్రీ దేవత దీపికా పల్లికల్, ఈమె స్క్వాష్ ప్లేయర్ కదా, ఈమె కూడా సూపర్. అసలు ఏషియన్ గేమ్స్ కావచ్చు, కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు, అండ్ వరల్డ్ మిక్స్డ్ డబుల్స్ కావచ్చు, డబుల్స్ కావచ్చు, స్క్వాష్ ప్లేయర్గా ఓ రేంజ్లో దూసుకెళ్ళిపోతా ఉంది. Top 10లో ఎంటర్ అయినటువంటి మొట్టమొదటి ఇండియన్ స్క్వాష్ ప్లేయర్ కూడా ఈమె అన్నమాట. సో దీపికా పల్లికల్ ఆమె కెరీర్లో ఆమె దూసుకెళ్ళిపోతూ ఉంది, అండ్ స్టిల్ ఆమె బ్రహ్మాండంగా ఆడుతూనే ఉంది. దినేష్ కార్తిక్ బ్రహ్మాండ క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. సో నేను చెప్పదలుచుకుంది కూడా ఏంటంటే, ఈ వీడియో ద్వారా లైఫ్లో మిమ్మల్ని ఎవరైనా సరే చీట్ చేయొచ్చు కాక, వదిలేసేయండి వాళ్ళకి అక్కడతో.
మీ లైఫ్ ఏంటనేది తెలుసుకోండి, అడుగులు వేయండి, బ్రహ్మాండంగా మీరు గొప్ప వాళ్ళు అవుతారు. దినేష్ కార్తిక్ అండ్ దీపికా పల్లికల్ యొక్క స్టోరీ గొప్ప ఎగ్జాంపుల్.